సమ్మక్క సారలమ్మకల్లి ఉంటుంది కదా, ఆ టైంలల్లా గోవిందరాజు, పెడితిరాజు, పిడికరాజు, గాజరాజు వీళ్ళందరూ మా కోయలు అన్నమాట. అప్పుడు పుట్టారు, అది మనం పుట్టలేదు, మన దాదులు ముత్తదారు కూడా పుట్టలేదు. అదిగో అక్కడ వాళ్ళు ఉన్నారా, వరుసగా విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళంతా మన కోయలు, కోయలు మన మ్యూజియంలు ఏముంటాయి, మ్యూజియంలు ఏముంటాయి, ఇవే ఉంటాయి విగ్రహాలు, ఇవన్నీ ఉంటాయి, దున్నకం ఉంటాయి, వాళ్ళు వాడిన వస్తువులు, వస్తువులు మొత్తం అన్నీ ఉన్నాయి. అన్ని పాత వాళ్ళు వాడిన వస్తువులు, గతంలో ఎప్పుడో మనం పుట్టక ముందు మన రాజకీయాల టైం కంటే ముందుగా ఉన్నటువంటి లెక్కలు ఇక్కడ ఉన్నాయి. అన్ని దాంట్లోకి వెళ్తే అర్థమవుతుంది, అర్థమవుతుంది అండి. పోతే శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం ఎక్కడో లేదండి, మేడారం గ్రామంలోనే ఉంది. మేడారం గ్రామంలోనే ఇంత పెద్ద మ్యూజియం ఉంది. చాలామంది భక్తులకు దీని గురించి అస్సలు తెలియదు. సో మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు సమ్మక్క తల్లి అసలు ఎలా పుట్టింది, ఎలా చనిపోయింది, గద్దెలోకి ఎలా తీసుకొస్తారు, ప్రతిదీ కూడా మీకు ఇక్కడ మ్యూజియంలో చూపించవచ్చు. ఇదిగోండి సమ్మక్క తల్లి, ఆవిడే ఒక పుట్ట మీద ఆడుకుంటూ మేడరాజుకు దొరుకుతుంది. మేడరాజు ఈ గ్రామానికి పెద్ద, ఆయన అడవికి వేటకెళ్ళినప్పుడు సమ్మక్క తల్లి ఒక పుట్ట మీద చూస్తాడు. చూసి ఇంకా ఆయన ఏమనుకుంటాడంటే, సాక్షాత్తు అమ్మవారే మానవ రూపంలో ఒక ఏదో ఒక పెద్ద కారణం చేత భూమి మీదకి వచ్చిందని ఇంటికి తెచ్చి పెంచుకుంటాడు. పెద్ద అయిన తర్వాత ఈ పెద్ద రాజ్యం ఉంటుంది కదా, పగిడిద రాజు అప్పుడు పరిపాలించేది, ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. పెళ్లి జరుగుతున్న టైంలో ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామంలో ఒక రైతుకి పాము కాటేసినప్పుడు పెళ్లి మండపం మీద నుంచే ఆయన్ని కాపాడడానికి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మ చేత్తో ఏదైతే ఆకుపసర మందు ఇచ్చే, ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఎంత పెద్ద రోగమైనా తగ్గిపోవాల్సిందంట. అప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరికైనా ఏదైనా రోగం వచ్చిందంటే వెంటనే అందరూ సమ్మక్క తల్లి దగ్గరికే వచ్చేవాళ్ళు. ఇదిగోండి ఒక యుద్ధం జరుగుతుంది, భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో సమ్మక్క తల్లి ముగ్గురు పిల్లలు చనిపోయిన తర్వాత ఆ వార్త విని ఆవిడ కూడా ఒక కొండ మీదకి వెళ్ళి అదృశ్యమైపోతుంది, యుద్ధం మధ్యలో ఆపేసి. తర్వాత అమ్మవారు దేవతగా భావించి ఆ గ్రామస్తులందరూ కొండ మీద నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటారు. కొండ మీద నుంచి అమ్మవారిని గద్దె లోపలికి తీసుకొస్తారు. అది ఆ సన్నివేశం. చాలా తక్కువ ఫోటోలే పెట్టారులేండి, లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, అవన్నీ మ్యూజియంలో ఉన్నాయి. మనం మ్యూజియంలోకి వెళ్తే సమ్మక్క తల్లి, సారలమ్మ కానివ్వండి, ఆదివాసులు వాడిన వస్తువులు, గోవిందరాజులు గారు వీళ్ళందరూ ఉంటారు చాలామంది, వాళ్ళు వాడిన వస్తువులు ఆ రోజుల్లో ఎలా ఉండేవి అన్నీ ప్రతి ఒక్కటి మ్యూజియంలో ఉన్నాయి. మనం లోపలికి వచ్చినప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే బయట పక్క మనకి కొన్ని గుడిసెలు ఉంటాయి. ఆ రోజుల్లో ఇప్పుడు మనకి కోట గోడలు, కోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు. కానీ ఆ రోజుల్లో ఎంత పెద్ద రాజైనా కానీ గుడిసెలోనే ఉండేవాళ్ళంట. ఆఖరికి సమ్మక్క తల్లి ఇల్లు కూడా చిన్న గుడిసే. సార్ మేము వచ్చినప్పుడు అంతా బాగుంది, ఇప్పుడు ఎందుకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది? ఏ ఊరు మీది? గుంటూరు. గడ్డి మొలం రానే వర్షం పట్టి. అవునా, అందుకని ఇప్పుడు బాగా చేస్తాను. మళ్ళీ ఏమైనా గిలేపు చేసానులా, అట్లా గిలేపు చేసేదంటే నువ్వు నాకుంటుంది. అవునా కదా, ఈ పడేసి మళ్ళీ కొత్తగా కట్టరా, పడేసి కట్ట కొత్తగా కట్టరా, మరి కొత్తగా కడతారుగా, ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా కడతారు. మళ్ళీ మళ్ళీ రాబోయేసరికల్లా మొత్తం అన్ని పరాబట్టి. మేము వచ్చినప్పుడు అన్నీ కొత్తగా కట్టారులే, మళ్ళీ తీసేసి మళ్ళీ కడతారా? ఇవన్నీ మొత్తం తీసేస్తారు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇట్లా కట్టినట్టు? అప్పుడు మతాబుద్ధుడు వెళ్ళినటువంటి టైముల సమ్మక్క సారలమ్మ తల్లి పుట్టింది కదా, ఆ టైముల గోవిందరాజు, పెడితిరాజు, పిడికరాజు, గాజరాజు వీళ్ళందరూ మా కోయలు అనమాట. అప్పుడు పుట్టారు, అది మనం పుట్టలేదు, మన దాదులు ముత్తదాలు కూడా పుట్టలేదు. అప్పుడు రాజ్యం వేయలేదు వీళ్ళు. అయితే వీళ్ళు ఇలాంటి గుడిసెలలో ఉండేవాళ్ళు, రాజ్యాలు ఉన్నాయి, ఇలాంటి గుడిసెలోనే ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. బిల్డింగులు లేవు, బిల్డింగులు లేవు, రేకులు లేవు, ఏది లేదు. సమ్మక్క తల్లికి కూడా ఇట్లాంటి చెట్టు ఉండేది, చిన్న చిన్న గుడి, ఇట్లాంటి గుడి ఉండేది అనమాట. అప్పుడు గుడిసె టైప్లో, ఈ గుడిసె టైప్. అయితే అలాంటిది ఏంటంటే గవర్నమెంట్లో ఎప్పుడైతే పడిందో అప్పుడు మన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు బిల్డింగులు కట్టించారు. అప్పుడు వాళ్ళ దృష్టి పోయిన తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అయ్యింది, బిల్డింగ్ స్టార్ట్ అయినాయి, ఎక్కడికక్కడికి మొత్తం గుళ్ళు ఏర్పాట్లు.
అప్పుడు అప్పుడు దానికి ముందు అంతా మనకి ఇట్లా గుడిసెలు అన్ని ఇలా పందిర్లు ఇలాగే ఉండేవి అన్ని, అందుకని గుర్తుగా ఇక్కడ మనకి గుర్తింపులు అన్నట్టు. జనం భక్తులు వచ్చినప్పుడు చూడడానికి ఒకప్పుడు ఇలా ఉండేది. అదిగో అక్కడ వాళ్ళు ఉన్నారా, వరుసగా విగ్రహాలు ఉన్నాయి వాళ్ళంతా వాళ్ళంతా మన కోయలు అంటే స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది అట్లా ఉండేవాళ్ళు అనమాట. అలా ఒక ఆర్డర్లో ఆర్డర్ అది చూసి తెలుసుకోవడానికి సింపుల్ గా అర్థమైపోయింది. వచ్చిన భక్తులు వస్తారు కదా మీకు లాంటి, ఒక డోర్లు ఉన్నాయి చూసి చూసి ఒక డోర్ చూసా డోర్ కొట్టి టోర్ మొత్తం ఇక్కడ వీళ్ళంతా వీళ్ళంతా మనకు అక్కడ నుంచి ఆడదాకా ఇలాగా ఉండేదన్నమాట దేశం ఒకప్పుడు. ఒకప్పుడు అదే ఒకప్పుడు ఇలాగ ఉండేదని ఒక చూడగానే అర్థమయ్యేలాగా అన్ని సెట్ చేశారు అన్నమాట. అది ఇప్పుడు అందులో ఉన్నావా, అందులో పోతాం మనం. మ్యూజియంలు ఏముంటాయి, మ్యూజియంలు ఏముంటాయి, ఇవే ఉంటాయి విగ్రహాలు విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. దున్నకం ఉంటాయి, డోర్లు వాళ్ళు వాడిన వస్తువులు మొత్తం అన్నీ ఉన్నాయి. నాకు చూడవచ్చు, చూసినవా నువ్వు? వెళ్ళదు ఇప్పుడే ఫస్ట్ టైం. వెళ్ళండి, వెళ్తే నీకు అన్ని మొత్తం చూడవచ్చు, క్లీన్ కనపడుతుంది. ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉంటాయి అంటే అప్పుడు అవన్నీ పాత అయ్యేటప్పుడు వాళ్ళు వాడిన వస్తువు అప్పుడు గతంలో ఎప్పుడో మనం పుట్టక ముందు మన రాజకీయాల టైం కంటే ముందుగా ఉన్నటువంటి లెక్కలు ఇక్కడ ఉన్నాయి అన్ని. దాంట్లోకి వెళ్తే అర్థమైంది, అర్థమవుతుంది అండి. పోతే అట్లా నేను ఇప్పుడు నువ్వు పని చేయడానికి వచ్చావు వర్క్? నేను పనికి వచ్చిన ఒకటే ఉన్నాయి మరి. నేను ఒక్కడిని వచ్చినా అయితే వాళ్ళకు ఇంకో మనుషులు వస్తున్నారు ఒక నలుగురు, వాళ్ళు రాలేదు. నన్ను ఏడు ఖర్చు దించిండు మరి ఒక్కరు ఎంత ఇస్తారు బాబా నీకు కూలీ? 600 ఇస్తారు. 600 ఇస్తున్నారా? పర్లేదు, ఖర్చు ఉంటే వెళ్ళిపోవడమే అయిపోయింది. టైం అయిపోయింది, టైం అయిపోతుంది. ఇంక శుభ్రం చేసినంత వరకు రోజు ఇంతవరకు ఎంతవరకు నువ్వు దీని దీని కొట్టి అయితే కథ ఇంకా ఊడే ఉంటుంది. టైం ఎంత అయింది ఇప్పుడు? టైం ఒకసారి చెప్పండి. 3 అయిందా? 2:30. 2:30 అయింది బాబాయ్. అర్ధ గంట, 3:30 వెళ్ళిపోతాం. సరే ఇంకా మ్యూజియంలో ఏమన్నా చూసావు? సరి చూడండి, నాలుగు చూపిద్దామని మొత్తం చూడండి. మొత్తం అవుతుంది మీకు ఎక్కడ ఏం జరిగింది అప్పటి నుంచి ప్రతాపరుద్ధుడు ఆయన ముళ్ళల్ల కాబట్టి అయ్యండి. బాబాకి వెళ్ళి మొత్తం చూసేస్తాను, చూసిరా బాబా. సరే ఓకే, థ్యాంక్ యూ. చూసిరా ఆ పెద్ద ఆయన మనం అడగగానే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. మనకున్న డౌట్లు మొత్తం క్లారిఫై అయిపోయినాయి. ఎందుకు చెప్పించానంటే ఇప్పుడు చాలామంది నేను సొంతంగా చెప్తున్నానని అనుకుంటున్నారు. కాదు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చాలా కష్టపడి వాళ్ళందరిని అడిగి మీకు చెప్తాను. అది చాలామందికి తెలియదు మీకు ఆ విషయం. ఇదిగోండి ఇంకోటి, నేను మ్యూజియంలోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకున్నా. ఎవరైనా మ్యూజియంలోకి వీడియో తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళన్నా అడగండి, అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి, పర్సన్కి 20 రూపీస్. అంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసి, ఇదిగోండి ఇప్పుడు ఆ పెద్ద ఆయన అక్కడ మొత్తం వర్క్ చేస్తున్నాడు కష్టపడి. పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ ప్లేస్ మొత్తం చూసుకోవాలి సెక్యూరిటీ. అందుకోసం రండి. 20 రూపీస్ అంటే చాలా తక్కువ. మనం బయట ఎక్కడికి వెళ్ళినప్పుడు 300-400 ఛార్జ్ చేస్తారు, దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ. మేడారం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మ్యూజియం అయితే విజిట్ చేయండి, పక్కనే ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇక్కడ ఒక మ్యూజియం ఉండాలి ఎక్కడ అంటే వాళ్ళు చెప్తారు. మ్యూజియం లోపల మనకి ఆదివాసులు కొండల ప్రాంతంలో ఆ రోజుల్లో ఎలా నివసించారు, ఒక కొండని బేస్ చేసుకుని వాటర్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు అక్కడే ఎక్కువగా ఉంటారు. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర ఏంటంటే బయట ఒక కాట ఉంటుంది, ఒక పక్క బెల్లం పెడతారు, ఒక పక్క ఆ పర్సన్ కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు ఎంత బరువుతో ఉంటారో అంత బెల్లం తూకం వేసుకొని అమ్మవారికి ఇస్తారు. ఇక్కడ ముక్కుబళ్ళు అలా ఉంటాయి. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద మేకలు తీసుకొచ్చి కోస్తారు, చాలా ఉంటాయి. ఏదైనా కానీ మీరు ఒకసారి మేడారం వస్తేనే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. అక్కడ దగ్గరుండి చూడాలి, నేను చెప్పేది కాదు, మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి మ్యూజియం మొత్తం తిరిగి చూడడానికి దగ్గర దగ్గర ఒక 25-30 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే లోపల అన్ని వస్తువులు ఉంటాయి. గిరిజన గ్రామానికి సంబంధించిన మ్యూజియం అంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు అరకు వెళ్తారు మీరు, అరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని వస్తువులు ఉంటాయి, ఎంతమంది గిరిజనులు ఇంకా నివసిస్తూ ఉంటారు, వాళ్ళే చాలా అద్భుతంగా ఉంటారు. చూడడానికి అంత ప్లేస్ కొత్తగా ఉంటుంది, ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది కదా. సేమ్ మేడారంలో కూడా ఈ వస్తువులు మొత్తం ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు మనం ఆ వస్తువులు ఎప్పుడు చూడనట్టే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ కూడా జాగ్రత్తగా మనం టచ్ చేయకూడదు, ఏదైనా దూరంగా ఉండి జాగ్రత్తగా అన్నీ గమనించాలి. అలాగే మేడారం ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న గిరిజనులు మొత్తం ఇక్కడికి వస్తారు. పెద్ద పండగ 3 డేస్ జరుగుతుంది, భయంకరంగా ఉంటారు జనం అయితే ఆ రోజు. ఆ రోజు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మొత్తం కూడా 200,000 మంది జనం అయితే ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల రాష్ట్రాలు మొత్తం నుంచి. ఇప్పుడు మనం మ్యూజియంలో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే చెక్క, మట్టితో, ఇంకా చెట్ల నుంచి వచ్చే కొన్ని
దారాలు తీగలుంటాయి కదా, ఆ తీగలు స్ట్రాంగ్ తీగలుంటాయి, అవి అన్నీ ఇవే వాడేది. ఆ రోజుల్లో సిమెంట్లు, ఇసుకలు కానివ్వండి, ఇనుము ఇలాంటివి ఏముండవు. ఎత్తడి, రాగి, చాలా వరకు ప్రతి ఒక్కటి మట్టితో తయారు చేసిన మట్టి కుండలు కానివ్వండి, చెట్టు నుంచి చూసుకున్న చెక్కలతో తయారు చేసుకున్న కొన్ని వస్తువులు, రాళ్ళు ఎక్కువ ఇవే వాడేది. చాలా వరకు మీరు ఎటు చూసినా అవే ఉంటాయి. ఇంకా కొంచెం అలా ఇవ్వండి, యుద్ధంలో వాడిన కత్తులు కానివ్వండి, వాళ్ళు ఉపయోగించే కొడవళ్ళు, అడవికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లే గొడ్డలి, అన్నీ ఇవే ఎక్కువగా ఉంటాయి. మీరు చూసిన ప్రతి ఒక్కటి అవే. గిరిజనులు ఎక్కువగా ఏం చేస్తారు, వాళ్ళ చేతికి మెడకి ఎక్కువగా పోగులు పెట్టుకుంటారు. తెలుసు కదా మీకు రాగి సంబంధించిన ఉంటాయి కొన్ని, వాటిని మెడకు పెట్టుకుంటారు, ముక్కుకు పెట్టుకుంటారు, చేతికి కానివ్వండి, ఎక్కువ గజ్జలు కట్టుకోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఒక సొరకాయ లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట పొడుగ్గా, దాంట్లో వాటర్ పోసుకొని వెళ్ళడం కానీ, ఇలా చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే మీరు ఇక్కడ ఉంటాయి, మీ జీవితంలో ఎప్పుడు చూసుండ్రు. గాయస్ మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా భూమి మీదే ఆధారపడి బతికేవాళ్ళు. తెలుసు కదా ఆ రోజుల్లో మార్నింగ్ చీకట్లో లేచేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు, ఆ నాగలి పట్టుకొని అక్కడ ఎద్దులతో వాళ్ళే దున్నుకోవాలి. ఇంకా మొత్తం వర్కు ఎంత హార్డ్ వర్క్ అంటే, ఆ కష్టం ఈ రోజుల్లో మనం చేయాలంటే అసలు మన వల్ల కాదు. అంత కష్టపడేవాళ్ళు, అంత కష్టపడినా కానీ వాళ్ళకి ఆ రోజు గడవడమే కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా రాజులకి పన్ను కట్టాలి. చూడండి, ఎంత వ్యవసాయం చేసినా కానీ ఆ పన్ను కట్టకపోతే ఆ పంట మొత్తం రాజులు తీసుకెళ్ళిపోతారు. సో అంత కష్టపడేవాళ్ళు, అన్ని కష్టాలు పడ్డారు. ఇదిగోండి అవన్నీ, ఆ పొలానికి సంబంధించిన ఏ వస్తువులు అయితే వాడారో ఆ వస్తువులు మొత్తం కూడా, వాళ్ళు వాడిన వస్తువులు ఈ రోజులో మనం చూడలేవు, అన్నీ మారిపోయినాయి. ఇలాంటివి మొత్తం మ్యూజియంలోనే మనకు కనబడుతున్నాయి తప్పితే, ఇంకా బయట ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్లు కానివ్వండి, మిషన్లు అన్నీ చాలా వచ్చేసినాయి. సో ఇలాంటి ఒకప్పుడు ఏం వాడేవారు అని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మ్యూజియం దగ్గరికి వెళ్లాల్సిందే. అలాంటివి ఎన్నో అద్భుతమైనవన్నీ కూడా ఈ మేడారం మ్యూజియంలో అయితే భద్రపరిచారు. అవి మీరు వచ్చినప్పుడు మర్చిపోకుండా దగ్గరుండి మరీ చూడాలి, ఎందుకంటే మీరే కాదు మీ పిల్లలకు కూడా వీటి గురించి చెప్పాలి వివరంగా. ఓకే.